హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది రెండో గ్రాండ్ టెస్ట్. ఆల్రెడీ ఒక ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేసాం మన ఛానల్లో. ఎవరైనా అభ్యర్థులు చూడడం వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళి చూసేయండమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు ఇవి. ఎందుకంటే మీకు స్కోరింగ్స్ అనేవి ఎలా వస్తున్నాయో తెలుసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. అలాగే ఆ స్కోరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి. మీరు ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేస్తున్నారో అవి కూడా తెలుస్తాయి. వీటన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసుకునే టైం కూడా మీకు ఇప్పుడే దొరుకుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయనమ్మా. మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇది రెండో గ్రాండ్ టెస్ట్, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఛానల్లోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి అమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ వంతు సాయంగా. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో 2023లో పద్మవిభూషణ్ పొందిన శ్రీ దిలీప్ మహల్ నోబిస్ ఏ రంగానికి చెందినవారు? ఇక్కడ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయాలమ్మా. కామెంట్ సెక్షన్లో లైవ్లో అయితే ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, మీకు ఆన్సర్లు అయితే తప్పకుండా తెలిసి ఉంటాయి. కాబట్టి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, వైద్య రంగానికి చెందినవారు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో 2023 ఏడాదికి G20 అధ్యక్ష హోదా కలిగిన దేశం ఏది? ఈ క్రింది వాణిలో 2023 ఏడాదికి G20 అధ్యక్ష హోదా కలిగిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా ఈ టెస్ట్ని మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ పిన్ చేస్తాను, టెస్ట్ యొక్క లింకు. దాని మీద క్లిక్ చేసి ఈ టెస్ట్ని అయితే మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాసుకోవచ్చు. ఓకేనా? మీకైతే రిజల్ట్ కూడా అప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి అయితే ట్రై చేయండమ్మా. చాలా చాలా హెల్ప్ అవుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను. ఎవరికైనా లింక్ ఎక్కడ ఉందో తెలియకపోతే మీరు ఒక మెసేజ్ అయితే చేయొచ్చు, లింక్ అయితే పెట్టండి అనేసి. మీకైతే లింక్ అయితే పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2023కి అతిథులు ఇచ్చిన దేశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఇటీవల గుర్తింపు పొందిన తాండూరు రెడ్ గ్రామ్ ఏ రాష్ట్రానికి చెందినది? ఈ క్రింది వాణిలో ఇటీవల గుర్తింపు పొందిన తాండూరు రెడ్ గ్రామ్ ఏ రాష్ట్రానికి చెందినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మా, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించని మార్గం ఏది? ఈ క్రింది వాణిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించని మార్గం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, న్యూఢిల్లీ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, రాజమార్గ యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం అత్యంత కాలుష్యం నగరం ఏది? అత్యంత కాలుష్య నగరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, ఢిల్లీ.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలి. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మరిన్ని తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎం 2023. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సంస్కృతి మరియు నాగరికత అంశాన్ని సూచించడానికి ఏ గుర్తుని వాడతారు? ఈ క్రింది వాణిలో సంస్కృతి మరియు నాగరికత అంశాన్ని సూచించడానికి ఏ గుర్తుని వాడతారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, తామర పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో శుద్ధి ఉద్యమం స్థాపించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, జూలై 11వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పంజాబ్ కేసరి బిరుదు గల జాతీయ నాయకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏమ, లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, సుచేత కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో హంగేరి దేశ రాజధాని ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, బుడాపెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గాంధీజీచే నడపని పత్రికను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డిఎమ్, యుగాంతర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రహస్య సంకేతాలతో కూడిన చేతిరాతలు అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ చట్టం భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచింది? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలమ్మా. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1813 చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో యుద్ధానంతరం విద్యా పథకం అని ఏ నివేదికను అంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, సార్జెంట్ నివేదిక 1944. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో బౌద్ధుల కాలంలో విద్యార్థి దళ ఏ ఉత్సవంతో పూర్తి అవుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, ఉపసంపద. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి కల్పించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డిఎమ్, ఎల్ఎం సింఘ్వి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలని కోరిన విద్యా విధానం?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ సంవత్సరంలో నానా జాతీయ సమితి పిల్లల హక్కులు తొలిసారిగా ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 1924 సంవత్సరంలో ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో బడి మానేసిన విద్యార్థినుల కోసం ప్రారంభించిన పాఠశాలలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, కేజీబీవీలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మాధ్యమిక విద్యా కమిషన్కి అధ్యక్షత వహించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, లక్ష్మణస్వామి మొదలయ్యార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో శైవ దశ కౌమార దశల మధ్య గల కాలాన్ని బాల్య దశ అని పేర్కొన్నవారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఫిలిప్ ఏరిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఇతరుల మీద ఆధారపడటం సిగ్గు నెమ్మది ప్రవర్తన గల పిల్లల కుటుంబం ఉద్దేశాలు ఏ రకానికి చెందినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ప్రాబల్యం చూపే తల్లిదండ్రులు. అమ్మ, ఎవరికైనా ఈ టెస్ట్ అనేది మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలనే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే ఈ టెస్ట్ యొక్క లింక్ అయితే మీకు పిన్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీరు తప్పకుండా ఈ టెస్ట్ని అయితే మీ యొక్క మొబైల్లో రాసుకోవచ్చు. ఓకేనా, మీకు రిజల్ట్ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. అలాగే రైట్ ఆన్సర్స్ ఏవి, రాంగ్ ఆన్సర్స్ ఏవి, అవి కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ టెస్ట్ అయితే మీ యొక్క ప్రిపరేషన్కి. ఓకేనా, మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ముందుగా నిర్ధారించిన ప్రశ్నల ఆధారంగా నిర్వహించే పరిపృచ్ఛ పద్ధతి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా, సంరచిత పరిపృచ్ఛ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో 2 సంవత్సరాలు అప్పుడు పిల్లవాడి ఎత్తు 60 సెంటీమీటర్లు, 20 సంవత్సరాల వయసు నాటికి ఎంత ఎత్తు ఎదగవచ్చు అనేది వికాసంలో ఎటువంటి మార్పుకి చెందినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, వికాసాన్ని ప్రాకృతీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపినవారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఫ్రీమన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ దశను మోటా దశ అనగా పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఉత్తర బాల్య దశను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో చర్చలు, సెమినార్లు, సంభాషణలు నిర్వహించడం ద్వారా సాంఘిక వికాసంకి సంబంధించి విద్యార్థిలో ఏ భావన పెంపొందించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏమ, క్రమశిక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రవి ఇసుకలో అందరితో ఆడుకుంటూ తాను ఒక్కడే ఇసుక గూడు నిర్మించుకుంటున్నాడు అనేది ఏ రకమైన క్రీడ? రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, సంసర్గ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సాంఘిక సంజ్ఞాత్మక అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదించిన వారు ఎవరు?
రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒకదానికొకటి ఒకేలా ఉండే అంశాలు ఒకే సమూహం ఏర్పడే నియమం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సామ్య నియమము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సృష్టి కొంతకాలము అవ్యక్తంగా ఉండే సృజనాత్మకత దశ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, గుప్త స్థితి దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రాము ఎదుటివారు మాట్లాడేది చక్కగా అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తున్నాడు అంటే ఏ ప్రజ్ఞని వ్యక్తపరుస్తున్నాడు? ఏ ప్రజ్ఞని వ్యక్తపరుస్తున్నాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో తెలివి తక్కువ వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మా, 70 నుండి 90. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సచిన్ 10వ తరగతిలో రాణించి క్రికెట్లో బాగా రాణించాడు, ఇది ఏ రకమైన ప్రజ్ఞా సిద్ధాంతము తెలుపు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మా, బహుకారక సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రసాయన శాస్త్రంలో వాడే ఫార్ములాల మధ్య గల ఈ సంబంధాలను ఏర్పరిచేవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, భావన పటాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో రవి తెల్ల ఎలుక కాకుండా తెల్ల బొచ్చుతో చేసిన బొమ్మలు చూసిన భయపడటం అనేది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, సామాన్యీకరణం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వాసి అనే పదానికి నానార్థాలు ఏవి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలమ్మా. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, కీర్తి భేదము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో కంగోష్ణ్యములు అనగా అర్థం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఓ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో గహ్వరము పదానికి వికృతి పదం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, గుహ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో కుండలో నీరు ఉన్నది ఈ వాక్యములో ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, షష్ఠి విభక్తికి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఔరౌర అనే పదమునందలి సంధి రూపము ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆమ్రేడిద సంధి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మా కొద్ది తెల్లదొరదనము మన మహనీయుల పాఠాల ఇతివృత్తం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, దేశభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆంధ్ర కవులు చరిత్ర సతీహిత బోధిని హాస్య సంజీవని వీరి రచనలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పోరు పదానికి పర్యాయ పదాలు
పోరు అనే పదానికి పర్యాయ పదాలు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, యుద్ధం, రణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఉబలాటం పదానికి అర్థాన్ని వ్రాయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, కోరిక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియ ఉండి ఒక సమాపక్రియతో ముగిసే వాక్యం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వర్షము పదానికి నానార్థాలు గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, వాన, సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మనుల మూట శతకం రచయిత ఎవరు? మనుల మూట శతకం రచయిత ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, మాచిరాజు శివరామరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో దేవతలు కూడా అభినందించే యాగమ ఇది అని అడిగింది ఎవరు? ఈ క్రింది వాణిలో దేవతలు కూడా అభినందించే యాగమ ఇది అని అడిగింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, ముంగీస. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తుంటే ఏదో తెలియని మమకారం కలిగింది, నాకు అన్నదెవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, రాజు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మూడు కన్నులు ఏడు ద్వారాలు పదాలు ఏ సమాసానికి చెందినవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ద్విగు సమాసం. అమ్మ, ఎవరైనా ఈ టెస్ట్ మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే టెస్ట్ యొక్క లింక్ అయితే పిన్ చేయడం జరిగింది. తప్పకుండా దాని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క టెస్ట్ని అయితే మీ మొబైల్లోనే ఎక్కడికి వెళ్లకుండా ఫ్రీగా అయితే రాసేయవచ్చు. ఓకేనా? మీకు టెస్ట్ అయిపోయాక మీకు రిజల్ట్ కూడా వెంటనే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ రైట్ ఆన్సర్, ఏ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టారు అనేది కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆన్లైన్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సీత ఎందుకు బాధపడింది అనేది ఏ రకమైన వాక్యం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మొట్టమొదటి తెలుగులో శాసనం వేయించిన రాజవంశం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, చోళులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో భాష యొక్క రసానుభూతి ఏ ప్రయోజనంకి చెందుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉద్దీపన ప్రయోజనాలకి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో స్వభావవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, పైథాగరస్, అలాగే ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడాన్ని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డిఎమ్, వర్ణ వ్యత్యయం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ అభ్యసించాలని ప్రతిపాదించిన కమిటీ ఏది? ఈ క్రింది వాణిలో ప్రతి విద్యార్థి ప్రాంతీయ భాషతో పాటు
హిందీ ఇంగ్లీష్ అభ్యసించాలని ప్రతిపాదించిన కమిటీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే కవిత్వం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, దిగంబర కవిత్వం. అమ్మా ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ అమ్మా మీ నుండి అయితే దయచేసి లైక్ అయితే ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో స్వీయ భావ ప్రకటన వెల్లడికి మార్గం కానిది ఏది? ఈ క్రింది వాణిలో స్వీయ భావ ప్రకటన వెల్లడికి మార్గం కానిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆప్షన్ డి అమ్మ, బాహ్య పఠనం. బాహ్య పఠనం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలలో లేనిది ఏది? ఈ క్రింది వాణిలో ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులు సాధించాల్సిన విద్యా ప్రమాణాలలో లేనిది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆప్షన్ సి అమ్మ, పఠనం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, పఠనం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ అండ్ ఐ ఆఫ్టెన్ వెంట్ టు ది ఫిలిమ్స్ టుగెదర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, సి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఐ డాష్ మై డిన్నర్ ఐ వెంట్ టు బెడ్. చూస్ ది కరెక్ట్ వెర్బ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, హ్యాడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్లీన్ ద ఫ్లోర్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. క్లీన్ ద ఫ్లోర్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఇంపారేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి ఈజ్ డాష్ ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్. చూస్ ది కరెక్ట్ ఆర్టికల్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ది. జనవరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ కాల్డ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, థేయిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ జెనరోసిటీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, కైండ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు విజిట్ ద తాజ్ మహల్. ద అండర్లైన్డ్ పార్టీస్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, యాడ్వర్బ్ ప్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ది పోలీస్ రిజిస్టర్డ్ ఏ కేస్ ఆఫ్ మర్డర్. చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, హ్యాస్ ఏ కేస్ ఆఫ్ మర్డర్ బీన్ రిజిస్టర్డ్ బై ద పోలీస్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ పీపుల్ హ్యావ్ డాష్ మనీ దెన్ బ్రెయిన్స్. చూస్ ది కరెక్ట్ డిగ్రీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, మోర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాపర్టీ వాస్ డివైడెడ్ డాస్ హిస్ 5 sons. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, అమాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ జాబ్ ఈస్
హిస్ బ్రెడ్ అండ్ బటర్ అండర్లైన్డ్ అయోడియం మీన్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎం లైవ్లీహుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ బోనఫైడ్ మీన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎం జెన్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ ఫినిష్డ్ మై వర్క్ డాష్ సో దాట్ ఐ కుడ్ గో అవుట్ టు ప్లే. రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎం క్విక్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జెనిరోసిటీ ఆఫ్ స్పిరిట్ ప్రెస్ మీనింగ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మా, ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ కైండ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, వీ మస్ట్ ఫాలో ది రూల్స్ అండర్లైన్డ్ మోడ్ వర్బ్ మీన్స్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మా, కంపల్షన్. నెక్స్ట్ క్వశ్చన్, I dash my finger when I was sharpening the pencil. Choose the correct verb form. Right answer option A, cut. Next question, in summative assignment how many marks for listening and speaking? Right answer option B, 10 marks. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 5-point స్కేల్ గ్రేడ్ విచ్ గ్రేడ్ వి టేక్ ద మార్క్స్ బిట్వీన్ 51 to 70. రైట్ ఆన్సర్ ఆప్షన్ సిఎం బి గ్రేడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వి క్యాన్ యూజ్ ఫర్ రికార్డ్ ఆర్ జడ్జ్ ది quality of children's work against specified criteria. Right answer option B, rating scale. Next question, remembering is which cognitive domain in Bloom's taxonomy? Right answer option D, knowledge. Next question, which of the following TLM is the cheapest and most useful tool to bring about stimulus variation? Right answer option D, blackboard. Next question, which of the following is not true about classroom trait? Right answer option C, it makes the textbook not live. Next question, Nali Kali programming run by which style? Right answer option C, Karnataka. Next question, in interaction to scaffold reading, which of the following is true? Right answer option B, it helps the child to reach a high level. Next question, diameter of a circular garden is 9.8 meters. Find its area. Right answer option C, 75.46 meters square. Next question,
ఈ క్రింది వాణిలో 2³² అండ్ 3³³⁴లను సూక్ష్మీకరించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బిఎం 2³⁶³⁸. ఇవమ్మా క్వశ్చన్స్. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా క్వశ్చన్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినండి. ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే. ఎందుకు ఇలా పార్ట్ పార్ట్గా విడదీస్తున్నానంటే మీకైతే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను పార్ట్ పార్ట్గా అయితే విడదీస్తున్నాను. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించగలరు. దయచేసి వినండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పార్ట్ టూ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, త్వరలో అయితే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ అయితే పిన్ చేస్తాను ఈ టెస్ట్ యొక్క లింక్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి, మీకు మార్క్స్ ఎన్ని వస్తున్నాయో చూసుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకునే పనిలో మాత్రమే ఉండండి. ఎప్పటి నుంచే ట్రై చేయండి, మార్క్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా, ఈ టైం దాటిపోతే మన చేతుల్లో అయితే ఏమీ ఉండదు, గుర్తుంచుకున్నామా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క మార్క్స్, వాటిని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో అవన్నీ కూడా గమనించి వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కాండి. నెక్స్ట్ వీడియో అయితే చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెంటనే మీరు అయితే చూసేయవచ్చు. ఓకేనా, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు, మీ వంతు సాయంగా లైక్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వీడియో తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.